రుద్రంగి గ్రామంలోని గత నెల బూరుగుపల్లి రాజేష్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగా అతనికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నందున పోలీసుల ఆధ్వర్యంలో కస్తూరబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ హైదరాబాద్ వారిచే కుటుంబానికి 6 బస్తాల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రుద్రంగి ఎస్బీఐ మహేష్ మాట్లాడుతూ ఎవరైనా దాతలు వచ్చి ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని రుద్రంగి పోలీసులు అన్ని వేళలా సహాయం చేయడానికి ముందుంటామని తెలిపారు. గ్రామంలో గత నెల 19వ తారీఖు నాడు బూరుగుపల్లి రాజేశం అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళ ఇంట్లో ఉరేసుకుని చనిపోవడం జరిగింది. అతనికి 3 ఆడపిల్లలు ఉన్నారు. రుద్రంగి పోలీసులు మేము మీడియా ద్వారా చాలామంది దాతల్ని ప్రోత్సహించడంతో చాలా వరకు ఆర్థిక సహాయం అందింది ఆమెకు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న పద్మావతి మేడం కస్తూరిబా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ నడిపిస్తున్నారు. మేడం గారిని సంప్రదించగా ఆమె కూడా చలించి వీళ్ళ ఫ్యామిలీకి కింటల్నర 6 బస్తాల రైస్ బ్యాగులు పంపించడం జరిగింది. వాటిని ఈరోజు ఆ బూరుగుపల్లి రాజేశం వాళ్ళ భార్యకి ఈరోజు అప్పచెప్పడం జరిగింది.